అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దళితులు కొనుగోలు చేస్తున్న భూములను వక్ఫ్ బోర్డు భూములని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మానుకోవాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారికి దళిత నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు సబ్బతి పనీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఏ రామేశ్వరరావు, మాజీ సభ్యులు గూడాల కృష్ణ, సమనస గ్రామానికి చెందిన దళిత రైతులు, పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. 1962 నుంచి 82 మధ్యకాలంలో కొనుక్కోవడం జరిగింది తప్ప అది ముస్లిం వక్ఫ్ బోర్డు భూమికి సంబంధించిన అయితే కాదని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ఖాతా ఆ బుక్ నెంబర్లో కంపల్సరీగా బుక్లో 2 ఎకరాల 25 సెంట్లు మాత్రమే ఉంది. తర్వాత ఆ 2 ఎకరాల 25 సెంట్లు ఎక్కడుందో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు డిసైడ్ చేయకుండా, వాళ్ళ ఆధారాలు ఏమి తీసుకురాకుండా, ఎప్పుడూ వాళ్ళు గతంలో ప్రీవియస్గా వక్ఫ్ బోర్డు భూములు అనేటువంటి ఆ వక్ఫ్ బోర్డు ముసుగులో ఇవాళ ముస్లిమ్స్ గతంలో వాళ్ళ స్థలాలు అమ్ముకుంటే ఆ కొనుక్కున్న భూములు ఆ ముస్లిం భూములన్నీ వక్ఫ్ బోర్డు అనే ఆ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ముస్లిం అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ఆస్తి సంపాదించుకోకూడదా, అమ్ముకోకూడదా, ముస్లిం ప్రాపర్టీ కొనకూడదు, ముస్లింలు అమ్మింది కొనకూడదు అంటే ఏంటి, దానికి అర్థం ఏంటి? మరి మేము ముస్లిమ్స్ గతంలో వాళ్ళ సొంత ఆస్తులను వాటాలుగా చేసుకుని ఇవాళ 30-40 సంవత్సరాల క్రితం నుంచి కూడా వాళ్ళు సంపూర్ణ హక్కుతో అనుభవిస్తున్నటువంటి భూముల్ని ఇవాళ వాళ్ళు పక్కగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 3-4 రిజిస్ట్రేషన్ కూడా మారి అలాగే లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి వాళ్ళందరూ. మరి అట్లాంటి భూముల్ని ఎలాగ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దీనికి ప్రభుత్వం అంటే ట్రిబ్యునల్కి, వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్కి వెళ్ళమని చెప్పారు. ఆల్రెడీ హైకోర్టులో దీనికి ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెళ్ళి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టడం, అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయడం జరిగితే అది పొరపాటులో ఇక్కడ నష్టపోతున్నటువంటి రైతులు కణిచావేశంలో ఏమైనా ప్రాబ్లం జరిగితే మరి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుంది. అందుచేతే ఆ పరిస్థితి రాకూడదని డిఆర్ఓ గారిని మేము కలవడం జరిగింది. ఆయన కూడా మరి ఎంఆర్ఓ గారికి ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తాను. కోర్టు ఇష్యూ తేలేంత వరకు కూడా మీరే దాన్ని మీ ఎంజాయ్మెంట్లో ఉండేలాగా నేను ప్లాన్ చేస్తానని చెప్పేసి డిఆర్ఓ గారు చెప్పడం జరిగింది. ఈ అంశం మీద మాట్లాడడానికి మరి తూర్పుగోదావరి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రామేశ్వరరావు గారు కానివ్వండి, అలాగే మరి గుడాల కృష్ణ గారు ఇంతకుముందు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా చేశారు, ఆయన కూడా రావడం జరిగింది రైతుల పక్షాన మాట్లాడడానికి. అదేవిధంగా ఆ ప్రాంతం నుంచి రైతులు కూడా మరి ఈవేళ డిఆర్ఓ గారు వచ్చి వాళ్ళ బాధని క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. డిఆర్ఓ గారు సానుకూలంగా స్పందించారు. మరి రైతుల తరఫున మా అందరి తరఫున డిఆర్ఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటాం.